ఉత్క్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయ సర్వ విజ్ఞోపశాంతే ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ హానే ఆస్ట్రో న్యూమరాలజీ స్పిరిచువల్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక ధన్యవాదం. ఈ వీడియోలో 5/14/23 తేదీలలో ఎవరైతే జన్మిస్తారో, ఈ 5/14/23 తేదీలలో జన్మించిన వారికి 2019 ఉగాది పర్వదినం నుండి వీళ్ళకు వ్యాపారాలలో చాలా తీరని నష్టాలు చోటు చేసుకుంటున్నాయి. మరి ఎంత మాత్రము కూడా మీరు వ్యాపారాలలో నష్టాన్ని చవిచూచినప్పుడు మీకు తప్పకుండా ఒక పరిష్కారం అయితే తప్పకుండా ఉంటుందండి. ఆ పరిష్కారాన్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళకి అదృష్టం కలిసి వస్తుందండి. అంటే భూమండలంలో ఒక సమస్య పుట్టిందనుకోండి, ఆ సమస్యకు పరిష్కారం లేకుండా ఎక్కడ ఉండదండి, ఎక్కడో ఒక మూలకి ఆ పరిష్కారం దొరుకుతుంది. మనము ఒక విషయానండి, నా చిన్నతనంలో నేను ఒక చిన్న టేప్ రికార్డర్ని నేను కొనుక్కున్నాను. అది కొద్ది రోజుల తర్వాత అది పాడైపోయింది. మా గ్రామంలో ఉన్నటువంటి విలేజ్లో ఉన్నటువంటి ఒక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్తే, ఇది పనిచేయదు, దీన్ని స్క్రాప్లో కలిపేసేయండి, ఇనుప సామాన్ దుకాణంలో అమ్మేసేయండి, ఇది పనిచేయదు బాబు అని చెప్పేసి అప్పుడు నా చిన్నతనంలో చెప్పారు. ఎంతో ఆశపడి కొనుక్కున్నాను. ఆ తర్వాత ఇది ఎలా అని చెప్పేసి ఇంటి దగ్గర దాన్ని అలా ఇలా చేసి ఇంకా దాన్ని ఎక్కువగా పాడు చేశారు. అయ్యో అని చెప్పేసి ఇతని తెలియకుండా ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను, మా గ్రామం దాటి ఇంకొకరి దగ్గరికి వెళ్ళాను. వెళ్తే అక్కడ అసలు ఏమన్నానంటే, అసలు ఇది దేనికి పనిచేయదు, ఇంకా వదిలేసి ఇది దీని గురించి మళ్ళీ నా దగ్గరికి రాకు అని చెప్పాడు. చాలా బాధేసింది. అయినా కూడా పట్టు వదలని విక్రమార్కంలాగా నేను మళ్ళీ టౌన్కి వెళ్ళాను. టౌన్కి వెళ్ళిపోయి అక్కడ తిరగని చోటు లేదు, అసలు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి దాన్ని చేయండి బాబోయ్ అని మొత్తుకున్నాను, కానీ ఎవరి దగ్గర లేదు. చివరికి విసిగి వేసారి పోయాను. ఇంకా నేను చాలా బాధపడ్డాను. అయినా పట్టుబదలని విక్క మార్పులాగా ఇంకొకడికి లాస్ట్కి ఒక కథను నేను చేస్తాను, కానీ డబ్బులు కావాలని చెప్పాను. డబ్బులు ఎంతైనా పర్లేదు తీసుకోండి, నాకు చేసి ఇవ్వండి అని ఆ రోజు నైట్ మొత్తం అతని దగ్గరే ఉన్నాను. లాస్ట్కు అది బాగు చేసి దాని నుండి ఆ వాయిస్ వినే వరకు చాలా సంతోషమైంది. అంటే నేను పోగొట్టుకున్నది నేను దొరకబట్టేశాను అని చాలా సంతోషపడ్డాను. అలా మనము ఏదైనా కూడా వ్యాపారాలలో నష్టాలు వాటిల్తుంటే పరిష్కారం కోసం మీరు యావత్ భారతదేశం తిరిగినా సమస్యను పరిష్కరించేవాడు ఒకటే ఒకడే ఉంటాడు. అంటే ఏదో ఒక మార్గంలో దొరుకుతుంది. అలా మీ యొక్క జీవితాన్ని మీరు బాగుపరచుకోవాలంటే అన్ని పద్ధతుల ద్వారా, అన్ని ఆస్ట్రాలజీ న్యూమరాలజీ తెలిసిన ఒక గొప్ప మేధావిని కనుక మీరు ఎన్నుకున్నట్టయితే మీ సమస్యకు తప్పకుండా చెక్కు పడుతుందండి. ఇది నేను 100% చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఇలాంటి పాజిటివ్ అంటే ఇలా ఎలాంటి నెగిటివ్ లేకుండా పాజిటివ్, పూర్తి పాజిటివ్గా మీకు తెలియజేస్తున్నాను. మీ జాతకాన్ని మీరు మార్చుకోండి. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహబలాన్ని అదృష్ట సంఖ్యాబలంలోకి తర్జుమా చేసి మీ పేరులో న్యూమరికల్ నంబర్గా పెట్టుకోండి. మీకు తప్పకుండా విజయకేతనం ఎగురవిస్తారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేనున్నానని మాత్రం మరవకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు.